अंदर की शुभोदय ऑनलाइन तरगत स्वागत तुमदो तरति सांघिक शास्त्र पाठ्यांश वातावरण नालगो पाठ्यांश चर्चिंचबोतुन्नाम। ना पेरु चल्लगानी कृपा बालानंदम, स्कूल असिस्टेंट सोशल स्टडीज, प्रभुत्व उन्नत पाठशाल पिकावजार कमो। ఈరోజు వాతావరణంలోని మొదటి భాగం వాతావరణ నిర్మాణం అనే పాఠ్యాంశం గురించి చర్చిద్దాం. చూడండి, ముందు వాతావరణం, భూమి గోళాకారంలో ఉందని సంగతి అందరికీ తెలిసిందే. ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి వాయువులతో కూడినటువంటి పొరనే మనం వాతావరణం అంటాం. అంటే వాతావరణం అనే ఎందుకు పేరు వచ్చింది దానికి? వాతము అనగా గాలి. ఆవరణం అనగా చుట్టూ ఉన్నది, చుట్టూ ఉన్నది అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క గాలి పొరనే మనం వాతావరణం అంటాం. అర్థమైంది పిల్లలు? భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాయువులతో కూడినటువంటి పొరనే మనం వాతావరణం అంటాం. ఇది భూమి మీద సుమారు 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఎంత ఎత్తు వరకు ఉంది? 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. అయితే ముఖ్యంగా ఈ వాతావరణం అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏకైక గ్రహం భూమి. మిగతా ఏ గ్రహాలకు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు భూగ్రహానికి ఉన్నాయి. మిగతా ఈ విశ్వంలో ఏ గ్రహం మీద కూడా వాతావరణం అనేది లేకపోవడం వలన, ఒక భూమి మీదనే ఉండడం వలన అనేక రకాలైనటువంటి జీవులు భూమి మీద ఉద్భవించాయి. మొక్కలు, జంతువులు, మానవులు, పశుపక్షాదులు అన్నీ కూడా భూమి మీద సంచరిస్తున్నాయంటే వీటన్నిటికీ కారణము యొక్క వాతావరణమే అని చెప్పాలి. మనం చంద్రుని మీదకి పోయారు మానవుడు, ఇంకా రకరకాల గ్రహాల మీదకి వెళ్తున్నారు. ఎక్కడన్నా మనకి ప్రాణులు ఉన్నట్లు ఆధారాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఉంటాయేమో అని చర్చిస్తున్నారు, కానీ ఇంతవరకు ఎక్కడా కూడా ఉన్నట్లుగా మనకి ఆధారం దొరకలేదు. అంటే వాతావరణమే వీటన్నిటికీ కారణం. భూమికి ఆ యొక్క వాతావరణం ఉండటం వల్లనే భూమి ప్రత్యేక గ్రహంగా పిలువబడుతుంది. చూడండి, మరి వాతావరణంలో మనం గాలి అన్నాం. ఈ యొక్క వాతావరణంలో అనేక రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి, తెలుసు కదా మీకు. వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాయువులు ఏంది అంటే నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్, నీటి ఆవిరి, మొదలగు అనేకమైనటువంటి వాయువులు ఈ యొక్క వాతావరణంలో ఉన్నాయి. మరి ఈ వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు, ప్రాణవాయువు అనేది జీవులకు ప్రధానమైనటువంటి ఆధారం. చూడండి, మనం ప్రాణవాయువు దాన్నే మనం ఆక్సిజన్ అంటాం కదా. ఈ ఆక్సిజన్ అనేది లేకపోతే మానవులు జీవించలేరు. మనం పీల్చేది ఆక్సిజన్, విడిచేది కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా మొక్కలు ఏం చేస్తాయి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను వదిలేస్తాయి. అంటే మానవులు, మొక్కలు ఇవన్నీ కూడా పరస్పర ఆధారంగా జీవిస్తున్నాయని చెప్పవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం సూర్యరశ్మి సహాయంతో మొక్కలు కిరణజన్య సంయోగక క్రియను జరిపి మనకు కావాల్సినటువంటి
పూలు పండ్లు కూరగాయలు ఇలా రకరకాలైనటువంటి వాటిని ఈ మొక్కలు మనకు అందిస్తాయి అంటే వాతావరణం వల్ల ఉద్భవించినటువంటి జీవులు పరస్పర ఆధారాలుగా ఉంటాయి ముఖ్యంగా మరి వాతావరణంలో ప్రధానంగా నత్రజని ఉందన్నాం ఇది దగ్గర దగ్గర 78% ఉంటుంది ఎంత శాతం ఉంది మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో 78% నత్రజని ఉంది ఇక ఆక్సిజన్ 21% ఉంది ఇక ఆర్గాన్ నియాన్ ఎన్ని కూడా ఆర్గాన్ అయితే 0.93% కార్బన్ డయాక్సైడ్ 0.03% ఇంకా మిగతా అన్ని కలిపి నీటి యావరేజ్ 0.04% ఇలా రకరకాల శాతాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఇయే కాకుండా దుమ్ము ధూళికణాలు ఇవన్నీ కూడా వాతావరణంలో మిళితమై ఉన్నాయి ప్రధానంగా చూడండి ఈ వాతావరణం ఎంత శాతం ఎంత వరకు ఉన్నానో భూమి లోపల పొరలు ఏ విధంగా మీరు ఫస్ట్ పాఠంలో చదివారు ప్రధానంగా భూమి లోపల ఏ విధంగా అయితే పొరలు ఉన్నాయో భూపటలము భూప్రావారము భూకేంద్ర మండలం అనే విధంగా ఏ విధంగా అయితే భూమి అంతర్భాగంలో ఏ విధంగా అయితే ఉన్నాయో భూమిపైన కూడా ఈ రకమైనటువంటి వాతావరణం అనేది యొక్క వాయువుల రూపంలో ఉంది మరి వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే మన వాతావరణ అంశాలుగా సూర్యరశ్మి ఉష్ణోగ్రత ఆర్ద్రత మేఘాలు అవపాతము ఎన్నిటినీ వాతావరణంలోని అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా పవనము ఏముంటాయి వాతావరణంలో అంశాలు వాతావరణంలో సూర్యరశ్మి ఉష్ణోగ్రత ఆర్ద్రత అవపాతము మేఘాలు పవనాలు ఇవన్నీ కూడా వాతావరణ అంశాలుగా మనం చెప్పుకున్నాం ఈ వాతావరణం గురించి పరిశోధించే సంస్థ నాసా ఏం చెప్తుంది నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ భూమిని యొక్క బాస్కెట్బాల్తో పోల్చింది అంటే భూమి బాస్కెట్బాల్ లాగా ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి మనం కొత్తగా కొన్నప్పుడు కవర్ అవుతుంటుంది ప్లాస్టిక్ కవరు ఆ కవర్ లాగా ఈ యొక్క వాతావరణం ఉందని చెప్పింది అంటే అంత పల్చగా ఉందండి భూమి నుంచి మధ్యలోకి పోతే ఎంత 6600 కిలోమీటర్ల దూరం ఉంది కదా కాబట్టి ఇది ఉన్నది ఎంత కేవలం 1000 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి ఈ 6600 కిలోమీటర్లో 1000 కిలోమీటర్లు అనేది చాలా తక్కువ భాగం కాబట్టి ఈ తక్కువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క వాయు పొర మనం టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన చూడండి 4.1 పటంలో భూమికి పైన ఉన్నటువంటి విశ్వానికి మధ్యలో ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటిది దాన్ని యొక్క వాతావరణం అంటాం అంటే వాతావరణం అనేది భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాయువులతో కూడినటువంటి పొర ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మొక్కలకు జంతువులకు సమస్త జీవరాశికి కూడా ఇది ఆధారంగా ఉంది ఇదే లేకపోతే వర్షాలు లేవు మరి మనకు ఈ వర్షాలు ఎలా వస్తున్నాయి సముద్రాల్లోనే కదా ఆ సముద్రంలో నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరి మరలా భూమి మీదకి వర్ష రూపంలో వస్తుంది అదేవిధంగా భూస్వరూపాలు ఏర్పడటానికి ముఖ్యంగా శిలలు కరిగించి వాతావరణం అనేది లేకపోతే వర్షాలు లేవు పవనాలు లేవు కాబట్టి ఈ వర్షాల వలన పవనాల వలన భూస్వరూపాలు అంటే శిలలు శైథిల్యం చెంది పర్వతాలు పీఠభూములు మైదానాలు లోయలు ఇవన్నీ కూడా ఏర్పడటానికి కారణమవుతుంది అంతేకాకుండా వాతావరణంలో మనకి మొక్కల నుంచి ఆక్సిజన్ లభిస్తుందని చెప్పాం ఆక్సిజన్ లేకపోతే మనం జీవించలేము
అంటే ప్రాణులన్నిటికీ కూడా వాతావరణం చాలా కీలకమైంది. ఈ వాతావరణం ప్రధానంగా చూడండి వాతావరణంలో అంశాల గురించి చెప్పాం కదా, వాటి గురించి మనం పాఠ్యాంశం మొత్తం కూడా మనం చెప్పబోతున్నాం. ఏంటి ముఖ్యంగా ఉష్ణోగ్రత. అసలు వాతావరణం అంటే ఏంది? రోజు వార్తల్లో మనం వింటూ ఉంటాం వాతావరణం మరియు శీతోష్ణ స్థితి అనే పదాన్ని కూడా వింటాం. వాతావరణం అంటే ఏంది? ఒక ప్రదేశంలో ఒక సమయంలో వాయువుల స్థితినే మనం వాతావరణ స్థితి అంటాం. అంటే వాయువులు ఏంటి ఉండే వాతావరణంలో అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థితి, అంటే ఉష్ణోగ్రత ఎట్లుంది, వాతావరణం యొక్క గాలులు ఎలా, పవనాలు ఏ విధంగా వీస్తున్నాయి, వర్షం వస్తుందా రాదా, మేఘాలు ఉంటాయా లేక నిర్మల ఆకాశంగా ఉంటుందా, ఇలా రకరకాలైనటువంటి అంశాలు మనం వాతావరణ స్థితిలో చెప్తూ ఉంటాం. వీటికి సంబంధించి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యావరేజ్ తీసుకుంటే దాన్ని శీతోష్ణ స్థితి అంటాం. అంటే వాతావరణంలోని అంశాలను 30 సంవత్సరాల యొక్క సరాసరి స్థితిని తెలియజేసేది శీతోష్ణ స్థితి. మనం ఈ యొక్క పాఠ్యాంశాల్లో వాతావరణం అనే దాన్ని మనం వాతావరణంలో అంశాల గురించి చర్చించడమే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ వాతావరణం ఎంతవరకు విస్తరించిందన్నాం? 1000 కిలోమీటర్ల వరకు ఉంది కదా. ఈ 1000 కిలోమీటర్ల వరకు ఎత్తుగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలోనే మనం నివసిస్తున్నాం. అంటే భూమి అంటే సముద్రంలో కనుక ఏ విధంగా అయితే చేపలు జీవిస్తున్నాయో నీటిలో, మనం కూడా వాతావరణంలో గాలిలో తేలుతున్నాం అన్నట్టు. భూమి యొక్క ఉపరితలం మీద ఉన్నదంతా కూడా వాతావరణమే, ఆ వాయువుల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాం. ఈ వాతావరణాన్ని ప్రధానంగా వాతావరణంలో ఉన్నటువంటి వాయు పదార్థాలను ఆధారంగా చేసుకొని 2 భాగాలుగా విడగొట్టారు. అదే ఒకటి సమరూప ఆవరణం, రెండోది బహురూప ఆవరణం. సమరూప ఆవరణం, బహురూప ఆవరణం. దాదాపుగా భూమి ఉపరితలం నుండి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఆవరణాన్ని సమరూప ఆవరణం అంటారు. 90 కిలోమీటర్ల పైగా పైన ఉన్నటువంటి దాన్ని బహురూప ఆవరణం అంటారు. 90కి పైగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం 90 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే 90 నుంచి 1000 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని బహురూప ఆవరణం అంటారు. అంటే ఈ ప్రాంతంలో మనం చెప్పేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు ఒకే రకమైనటువంటి నిష్పత్తి కలిగి ఉంటాయి. ఆ విధంగా కలిగి ఉండడం వలన ఈ యొక్క ఆవరణాన్ని సమరూప ఆవరణం అంటారు. ఇక 90 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ప్రాంతంలో వాయువుల నిష్పత్తిలో తేడా ఉంటుంది. ఆ విధంగా ఉండడం వలన దీన్ని బహురూప ఆవరణంగా పిలువబడుతుంది. ఇక ఈ సమరూప ఆవరణంలో ఉన్నటువంటి వాయువులు, వాటి యొక్క స్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఈ సమరూప ఆవరణాన్ని మరలా 3 రకాలుగా వర్గీకరించారు. సమరూప ఆవరణాన్ని మరలా 3 ఆవరణాలుగా విడగొట్టారు. వాతావరణంలోని పదార్థాల ఆధారంగా సమరూపావరణం, బహురూపావరణంగా విడగొట్టారు. వాతావరణంలోని వాయువుల లక్షణాలు భౌతిక రసాయనిక ధర్మాలు కావచ్చు లేక ఉష్ణోగ్రత భేదాల ఆధారంగా మరలా వాతావరణాన్ని 5 రకాలుగా వర్గీకరించవచ్చు. చూడండి, భూమి ఉపరితలం నుండి 0 నుంచి 18 కిలోమీటర్ల వరకు, అంటే కొన్ని చోట్ల 8 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 18 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి వాతావరణ పొరనే మనం ట్రోపో ఆవరణం అంటారు. ట్రోపో ఆవరణం కొన్ని చోట్ల భూమధ్యరేఖ కాడనేమో 18 కిలోమీటర్ల ఎత్తు వరకు, ధ్రువాల వద్ద 8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇక రెండవది స్ట్రాటో ఆవరణం. ఇది ట్రోపో ఆవరణం పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పొర. ఇది 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మీరు పుస్తకంలో ఉన్నటువంటి పటం చూపించాడు, ఒకసారి పరిశీలించండి.
ఎనభై కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఎనభై కిలోమీటర్ల వరకు యాభై నుంచి ఎనభై వరకు ఉన్నటువంటి దాన్ని మెస్సో ఆవరణం అంటారు. ఇక యాభై పైన ఉన్నటువంటి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆవరణాన్ని థర్మో ఆవరణం అని, ఆ థర్మో ఆవరణానికి పైన ఉన్నటువంటి దాన్ని ఎక్సో ఆవరణం అని పిలుస్తూ ఉంటాం. అంటే మొత్తం మీద ఐదు రకాలైనటువంటి పొరలు ఉన్నాయి. ఒకటి ట్రోపావరణం, స్ట్రాటో ఆవరణం, మెస్సో ఆవరణం, థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం. ఈ ఐదు ఆవరణాల్లో ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం. మనం ఒక్కొక్క ఆవరణాన్ని గురించి విడివిడిగా చర్చిద్దాం. చూడండి, మొదటి ఆవరణమే ట్రోపావరణం. ఇది ఎనిమిది కిలోమీటర్ల నుండి పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అంటే భూమి ఉపరితలాన్ని ఆనుకొని ఉన్నటువంటి మొట్టమొదటి పొరే ట్రోపో ఆవరణం. ఇది భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు, అదేవిధంగా ధ్రువాల వద్ద అయితే ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. యావరేజ్ మీద చూస్తే సగటు ఎత్తు దీన్ని పదమూడు కిలోమీటర్ల ఎత్తు అని చెప్పవచ్చు. అంటే కొన్ని చోట్ల ఎత్తు ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎందుకు భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఎత్తు ఉంది అంటే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. సంవాహన ప్రవాహాల వలన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన గాలి వ్యాకోచించి ఎక్కువ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ధ్రువాల వద్ద గాలి సంకోచించి ఉండడం వలన అక్కడ ఎత్తు తక్కువగా ఉందని చెప్పవచ్చు. అంటే ఉష్ణోగ్రత ఆధారంగా సంకోచ వ్యాకోచాల ప్రభావాల వలన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తుగాను కొన్ని ప్రాంతాలలో తక్కువ ఎత్తుగా ఉంది. సరే, ఇక అన్ని ఆవరణాల కన్నా అతి ముఖ్యమైనటువంటి ఆవరణమే ఈ యొక్క ట్రోపావరణం. ముఖ్యంగా జీవులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి, జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, పశువులు, పక్షులు, జలచరాలు, ఇవన్నీ కూడా మనుగడ సాధించడానికి కారణము ఈ ట్రోపో ఆవరణమే అని చెప్పవచ్చు. ఈ ట్రోపో ఆవరణంలోనే అన్ని రకాల జీవులు ఉన్నాయి. ఇయే కాదు, మేఘాలు, గాళ్ళు, తుఫానులు ఇవన్నీ కూడా సంభవించేది కూడా అన్నీ ఈ యొక్క ట్రోపో ఆవరణంలోనే. అంతేకాకుండా ప్రధానంగా వాయువులు ఎక్కువగా ఉండడం వలన ఈ ట్రోపో ఆవరణం యొక్క వాయువుల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం తరాదులో చూస్తే బరువు ఎక్కువ ఉన్నది కిందికి దిగుతుంది, బరువు తక్కువ ఉన్నది పైకి వెళ్తుంది. అలాగే ఎక్కువ అధిక మొత్తంలో బరువు ఉన్నటువంటి సాంద్రత కలిగినటువంటి వాయువులు ట్రోపో ఆవరణంలో ఉంటాయి. దానివలన భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వలన బరువైనటువంటి అన్నీ కూడా కిందికి ఉంటాయి. కాబట్టి ట్రోపో ఆవరణం యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పినటువంటి వాతావరణంలో మార్పులు, వర్షం కానీ ఉష్ణోగ్రత కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో జరగడానికి పవనాలు, ఆర్ద్రత, అవపాతం ఇవన్నీ కూడా సంభవించేది ఎక్కువగా మనం ట్రోపో ఆవరణంలో అని చెప్పవచ్చు. అంటే అన్ని ఆవరణాల కన్నా ట్రోపో ఆవరణం చాలా ముఖ్యమైనది. ఇది సున్నా నుంచి ఎంతవరకు ఉంది? కొన్ని చోట్ల ధ్రువాల వద్ద అయితే ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖా ప్రాంతంలో అయితే పద్దెనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి వాయు పొర అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రోపోవర్ణంలో ఉష్ణోగ్రత అనేది సాధారణ క్షీణతాక్రమాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గింది. ఎంత పోతుంది? సుమారు ఒక కిలోమీటర్లు ఎత్తుకుపోతే 6.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎత్తుకుపోయిన కొలది పీడనం కూడా తగ్గుతుంది. చెప్పాం కదా, బరువైనటువంటి వాయువుల్ని ట్రోపావరణం దగ్గర కింది భాగంలో ఉండడం వలన భూమి ఆకర్ష శక్తి వలన పీడనం భూ ఉపరితలం దగ్గర ఎక్కువగాను పైకి వెళ్తున్న కొలది తక్కువగాను ఉంటుంది. ఇక రెండో ఆవరణం స్ట్రాటో ఆవరణం. ఇది ట్రోపో ఆవరణం పైన ఉన్నటువంటి పొర. ట్రోపో ఆవరణం తరువాత యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మనకి మేఘాలు కానీ, గాలులు, తుఫానులు ఇలాంటివన్నీ కూడా
ఈ ఆవరణంలో ఉంటాం. చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉండేటువంటి ఆవరణం ఇది. అయితే అక్కడక్కడ వర్షానికి సంభవించినటువంటి సిర్రస్ మేఘాలు మాత్రం అక్కడక్కడ ఉంటాయి. అయితే ఈ పొర ప్రశాంతంగా ఉండడం వలన ఈ యొక్క పొర నుంచి ప్రధానంగా జెట్ విమానాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు, మేఘాలు అనేవి ఉండవు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి జెట్ వాయువులు ఈ యొక్క జెట్ విమానాలు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ పొరలోనే మనకి మనం అప్పుడప్పుడు వింటాం ఓజోన్, ఓజోన్ వాయువు. ఇది కూడా ఓజోన్ వాయువు పొర అనేది కూడా ఈ స్ట్రాటో ఆవరణంలో భాగంగానే ఉంటుంది. ఓజోన్ వాయువు పొర దేనికి ఉపయోగపడుతుంది మనకి? సూర్యుని నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాల నుండి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులను కాపాడుతుంది. అతి నీల లోహిత కిరణాలు హాని చేసేటువంటి కిరణాలు. కాబట్టి ఆ కిరణాల నుండి భూమిని రక్షించడంలో ఓజోన్ వాయువు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక పొరలాగా, దోమతెరలాగా ఈ యొక్క ప్రాణులను కాపాడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క స్ట్రాట ఆవరణం తర్వాత ఉన్నటువంటి మరొక వాయువు యొక్క పొరనే మనం మెసో ఆవరణం అంటారు. ఈ స్ట్రాట ఆవరణం మనం ట్రోప ఆవరణంలో ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుందని చెప్పాం కదా. స్ట్రాట ఆవరణంలో ఉష్ణోగ్రత ఎత్తుకుపోయినరా ట్రోప ఆవరణంలో ఉష్ణోగ్రత ఎత్తుకుపోయిన కొలది తగ్గుతూ ఉంటే స్ట్రాటావరణంలో ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ప్రధానంగా ఓజోన్ వాయువు సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుందనం కదా, దాని ప్రభావం వల్లనే ఉష్ణోగ్రత అక్కడ ఎత్తుకుపోయిన కొలది పెరుగుతుంది. ఇక దాని తర్వాత ఉన్నటువంటి ఆవరణమే మెసో ఆవరణం. ఇది 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ మెసో ఆవరణంలో మళ్ళీ ట్రోప ఆవరణంలో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రత ఎత్తుకుపోయిన కొలది తగ్గుతుందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన విశ్వంలో నుంచి వచ్చేటువంటి ఉల్కలు ఒక్కోసారి ఆ ప్రాంతానికి రాగానే, ఆ ఆవరణంలోకి రాగానే కాలిపోతూ ఉంటాయి. విన్నారా, మెసో ఆవరణం అంటే స్ట్రాటో ఆవరణానికి పైన ఉన్నటువంటి ఆవరణాన్నే మనం మెసో ఆవరణం అన్నాం. ఇది 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మరలా ఉష్ణోగ్రతలు ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. దాదాపుగా ఉన్న ఆవరణాలన్నింటిలో కూడా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేసేటువంటి ఆవరణమే ఈ యొక్క మెసో ఆవరణం. ఈ మెసో ఆవరణంలో విశ్వంలో నుంచి వచ్చేటువంటి ఉల్కలన్నీ కూడా ఈ ప్రాంతానికి రాగానే భస్మైపోతాయి. 80 కిలోమీటర్లకు పైన ఉన్నటువంటి పొరనే మనం థర్మో ఆవరణం అంటాం. ఇది 80 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ప్రధానంగా ఈ థర్మో ఆవరణం పేరులోనే ఉంది, ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఎత్తుకుపోయిన కొద్ది చాలా ఎక్కువగా పెరుగుతాయి. మనకి మెసో ఆవరణంలో ఎంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయో ఈ థర్మో ఆవరణంకి వచ్చేసరికి విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరిగేటువంటి ఉష్ణోగ్రతల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాయువులు నత్రజని, ఆక్సిజన్ అనేవి ప్రధానంగా రసాయనిక చర్య నిరంతరం జరపడం వలన ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణమవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క పొర మనం టీవీలు రేడియోలు వింటూ ఉంటాం. ఆ రేడియో తరంగాలను పరావర్తనం చేస్తూ ఉంటాయి. అంటే భూమి మీద నుంచి ఉపరితలంలోకి ప్రవేశించినటువంటి రేడియో తరంగాలు మరలా ఈ యొక్క థర్మో ఆవరణం ద్వారా మరలా కిందికి భూమి మీదకి వచ్చి ఈ యొక్క తరంగాల రూపంలో మనకి రేడియోల ద్వారా, టీవీలు, శాటిలైట్లు ఇలాంటి వాటి అన్నిటి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ రకంగా పరావర్తనం చెందించేటువంటి పొరే ఇది. అంటే అయాన్లనే విద్యుదావేశ తరంగాలుగా ఉండి అవి పరావర్తనం చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని మరొక పేరు థర్మో ఆవరణానికి అయినో ఆవరణం అని కూడా పేరు. దీనికే మరొక పేరు అయినో ఆవరణం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు.
400 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఆవరణాన్నే మనం ఐదో ఆవరణం అది ఎక్సో ఆవరణం అని పేరుతో పిలుస్తారు. ఇది 400 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. సాధారణంగా మనకి తెలియనటువంటి వాటిని ఎక్స్ అని చెప్తూ ఉంటారు లెక్కల్లో. అంటే ఒక రకంగా ఎక్సో ఆవరణం అంటే దీని గురించిన సరైన సమాచారం శాస్త్రవేత్తలకు సరిగా పూర్తిగా తెలియదు కాబట్టి దీనికి ఎక్సో ఆవరణం అని పేరు పెట్టారు. అంతేకాదు ఈ ఆవరణాన్ని విరుద్ధ ఆవరణం అని కూడా అంటారు. అంటే మిగతా ఆవరణాలు భూమికి దగ్గరగా ఉండడం వలన ఇవి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి భూమి ఆకర్షణ శక్తికి లోనవుతాయి. కానీ ఇది దూరంగా ఉండడం వలన భూమి ఆకర్షణ శక్తి పరిధిలోకి రాకపోవడం వలన సరిగా ఈ యొక్క ఆవరణం విరుద్ధంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలా తేలికైనటువంటి వాయువులు ఉంటాయి. హీలియం హైడ్రోజన్ లాంటి వాయువులు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం చెప్పుకున్నాం బరువైనటువంటి సాంద్రత ఎక్కువ ఉన్నాయి భూమి ఆకర్షణ శక్తి ఉండటం వలన కిందికి ఉంటాయి దగ్గరగా ఉంటాయి ట్రోపావరణంలో. చాలా తక్కువ బరువు ఉన్నటువంటి వాయువులు ఈ యొక్క ఎక్సో ఆవరణంలో ఉంటాయి. ఈ యొక్క ఎక్సో ఆవరణం గురించినటువంటి సమాచారం పరిశోధన చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కువగా దీని గురించి సమాచారం మనకి ఎక్కువగా తెలియదని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశాలు మొదట వాతావరణం అంటే వాతము అంటే గాలి, ఆవరణం అంటే చుట్టూ ఉన్నది అంటే భూమి చుట్టూ ఉన్న ఆవరించి ఉన్నటువంటి వాయు పొరనే మనం వాతావరణం అన్నాం. ఈ వాతావరణంలో అనేక రకాలైనటువంటి వాయువులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమున్నాయి? నత్రజని, ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువు, ఆర్గాన్, నియాన్, మిథేన్ ఇలాంటి అనేక రకాల వాయువులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక వాతావరణంలో ఉన్నటువంటి అంశాల గురించి చర్చించాం. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతము, మేఘాలు, పవనాలు ఇలాంటి అన్నిటి గురించి మనం చర్చించాం. ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో మనం చర్చించే వాతావరణంలోని అంశాల గురించి ఒక్కో రోజు దాని గురించి చర్చిద్దాం. ఇక వాతావరణంలో 5 రకాల పొరలు ఉన్నాయి అన్నాం. ట్రోపావరణం, స్ట్రాటోవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం ఇలా 5 రకాలైనటువంటి ఆవరణాల గురించి చర్చించాం. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ట్రోపావరణం అని. ఇది 0 నుంచి 8 కిలోమీటర్ల ధ్రువాల వద్ద భూమధ్యరేఖా ప్రాంతంలో 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందన్నాం. సమస్త ప్రాణికోటికి కూడా ఈ యొక్క ట్రోపో ఆవరణమే కీలకమైంది. తర్వాత ఉన్నటువంటిదే స్ట్రాటో ఆవరణం, తర్వాత మెసో, థర్మో, ఎక్సో ఆవరణాల గురించి మనం చర్చించాం. ఓకేనా? ఈ యొక్క అంశాలు అంటే వాతావరణం అనేది లేకపోతే భూమి మీద ఏ ప్రాణి కూడా జీవించేది లేదు కాదు. అంతేకాకుండా ప్రధానంగా ఈ విశ్వం మొత్తంలో వాతావరణం కలిగినటువంటి ఏకైక గ్రహం భూమి. అందుకోసం అన్ని గ్రహాల కన్నా భూమికి ప్రత్యేకమైనటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క పాఠ్యాంశం నుంచి మనం కొన్ని క్వశ్చన్లని మీరు ఇస్తాను, వాటిని రాసుకొని రండి. చూడండి, ఈరోజు మూల్యాంకనంలో భాగంగా ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఒకటి, వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు ఏవి? తెలుసు కదా మీకు. ఇక రెండవది, ట్రోపో ఆవరణం గురించి వివరించండి. మూడవది, భూగ్రహం యొక్క విశిష్టత ఏమిటి? చెప్పాం కదా మిగతా గ్రహాలకు లేనటువంటి ప్రత్యేకత భూమికి ఉందని, అదేదో రాయండి. నెక్స్ట్, రేడియో తరంగాలు డ్యాస్ ఆవరణ నుండి పరావర్తనం చెందుతాయి. ఇక 5, జెట్ విమానాలు డ్యాస్ ఆవరణం నుండి ప్రయాణిస్తాయి. వీటికి సంబంధించినవి మీరు రాసుకొని రేపటి నెక్స్ట్ పాఠ్యాంశానికి సిద్ధమై ఉండాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు టెక్నికల్ సిబ్బందికి, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ నమస్కారం.